ఏంట్రా అలా చూస్తున్నావు తీసుకెళ్లి పడుకోబెట్టాలని తెలియదా రా త్వరగా వస్తానన్న కంట్రోల్ కంట్రోల్ తలుపులు నెమ్మది నెమ్మది రే ఇంత అర్ధరాత్రి పూట బయటికి ఎందుకు వెళ్ళారు సార్ హేయ్ ఏంట్రా ఎంక్వైరీనా పీక మీద కాలేస్తో ఓహో నా కాలు లేవు కదా పంజేరా నీ పీక మీద నీ కాలేసుకొని తొక్కో నా పీక మీద నా కాల్ కట 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 రే అంటే నా ఇప్పుడు మరి తన కాలు తన పీక మీద వేసుకోవడం ప్రాక్టికల్ గా మరి ఓకే 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 నువ్వు పక్కెల్ అన్న పక్కెల్లో ఒరేయ్ నిన్ను చూస్తుంటో చిలిపాలతలు వస్తుందిరా నువ్వు చక్కగా ఆంటీలా చీర కట్టుకొని తల్లో మల్లెపూలు పెట్టుకొని సుకుమారగా నా కాళ్ళొక్క ఏండోయ్ ఏండోయ్ ఇందుగారు ఇక్కడ ఇక్కడ నిమ్మలేనండి అయ్య బాబాయ్ అలా చూసేట్టానంటాడు బాబు చూడొద్దని చెప్పడానికి పిలిచాను చూస్తే చూశారు గాని మనసులో ఏమనుకోకుండా వెళ్ళిపోండే ఇక్కడ నుంచి పడ్డానంటే నా శాంతి కలంతే డ్రామాలు ఆడుతున్నావా అరే తలుపులు నా కళ్ళు తిరిగిపోతున్నాయిరా బాబోయ్ అరే తలుపులు అలా చూడొద్దమ్మా నీకు దండ పెడతాను అలా చూడొద్దమ్మా అమ్మో అమ్మో చెట్టు పట్టుకుని నువ్వు పెస్తాడు తల్లి అమ్మో తగ్గర తగ్గర చూడొద్దమ్మా పడిపోతున్నా పడిపో పడిపోయి అమ్మో నా పీడ వదిలించుకోవడానికే కదండి కాదండి వద్దు వద్దు అని చెప్పినా మీరు కావాలని పైకి చూసింది పర్లేదులేండి చావుకి నేను భయపడట్లేదండి భయపడట్లేదు ఉండి మిమ్మల్ని బాధ పెట్టడం కంటే ఏంటిది నిజంతో చెప్పుందా అయినా నేను చెడుగా అనుకుంటే కదా పడాలి చూడమ్మా నీ మనసులో ఎలాంటి చెడ్డ ఆలోచన లేదు అది నిజం అయినా అతను పడిపోతున్నాడు అది కూడా నిజం ఒకవేళ అతని గురించి నువ్వు చెడుగా అనుకున్నావనుకో అనుకో అనుకోమ్మా నిలబడతాడేమో మెడిసిన్ లాగమ్మా ఓ డాక్టర్ ఓ పేషెంట్ ఓ ట్రీట్మెంట్ ఒక మనిషి ప్రాణం నీ చేతిలో ఉందమ్మా నేను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పమ్మా ప్లీజ్ సిమాద్రి సిమాద్రి ఐ బాబాయ్ అమ్మో 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 అలా చూడండి ఐ లవ్ యు ఏంటి ఐ లవ్ యు ఏ బాబాయ్ తడికండి ఇలా స్టడీ అయిపోయింది నిజంగా ప్రేమిస్తున్నారా అవును అయితే పెళ్ళప్పుడు పెళ్ళ అమ్మో మా వాళ్ళు ఒప్పుకోరు పోనీ లేచిపోదామా లేచిపోదామా లేచిపోదామని అడిగినందుకే మీరు నన్ను కొట్టారు పెళ్లిపీటల మీద నుంచి ఒక అమ్మాయిని లేపుకొచ్చి మరీ పెళ్లి చేసుకున్న మిమ్మల్ని రాంభూపాల్ వర్మ గారు కొట్టడం తప్ప ఆ రోజు ప్రేమికుడిగా మీరు చేసిన పని ఈరోజు తండ్రిగా మారిపోయేసరికి తప్పుగా అనిపించిందా సార్ అప్పుడు తొందరపడింది మిమ్మల్ని కొట్టింది మీలాంటి ఒక తండ్రి మనసే సార్ అందుకు మీరు వేసిన శిక్ష అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కోసం 20 ఏళ్లుగా కన్నవాళ్లు కన్నీళ్లతో ఎదురు చూడటం వాళ్ల కడుపు కొత్త చూడలేకే సార్ మిమ్మల్ని వాళ్ళని కలపాలని
జబ్బు వంగతో ఇక్కడ చేరారు. సార్, మా ఇంటి ఆడపడుచుని పెళ్లి చేసుకుని అన్నీ ఇచ్చారు. అమ్మా నాన్నని కూడా ఇవ్వండి సార్. సరస్వతి, రేపే మనం వైజాగ్ వెళ్తున్నాం. ఈ జన్మలో మారవనుకున్నాను, మారావురా. ఈ పోలీస్ బుద్ధికి నీ పవర్ అర్థం కాక తప్పుగా వాగాను. ఐఎమ్ సారీ. పర్వాలేదు సార్. రాండి, టికెట్లు రెడీ. అబ్బా, ఎన్నేళ్ళైంది నాన్నని చూసి. సింహాద్రి, నా అన్న మమ్మల్ని రాణిస్తారంటావా? అబ్బా, పెద్ద దగ్గర మనం ఎంత అంటే అంతే. మనకు తెలుసు కదా ఎన్ని ఎక్కడ నొక్కాలు. అసలు ఆయన కడుపున పుట్టలేదనే మాట కానీ ఆ ఇంటికి టోటల్ మనమే. అయితే నాన్న మాట తప్పలేదన్నమాట. మాట తప్పడం ఏంటండి? నా తర్వాత అమ్మకి మళ్ళీ బిడ్డ పుట్టబోతోందని తెలిసి తమ్ముడు కావాలా చెల్లెలు కావాలా అని నాన్నన్ను అడిగారు. నేను తమ్ముడు కావాలన్నాను, చెల్లెలు పుట్టింది. అప్పుడు నేను అలిగితే తప్పకుండా తమ్ముడినిస్తానని నాన్న మాటిచ్చారు. ఆ మాట మీ రూపంలో తెచ్చుకున్నారు తమ్ముడు. ఆ కన్నీళ్ళేమిటి? అరే ఒరే, ఎరా సింహాద్రి అని పిలవడం తప్పితే వరచపెట్టి ఎప్పుడు ఎవరూ పిలవలేదు. తమ్ముడు అనేసరికి ఏదో కొత్తగా ఉంది. తమ్ముడు అన్న ఒక్క పిలుపుతో అతని రుణాన్ని నువ్వు తీర్చుకున్నావు, మరి నేనే ఇవ్వాలి? వాడు ప్రతిఫలం ఆశించి ఇక్కడికి రాలేదండి. కావచ్చు, కానీ ఇవ్వడం నా ధర్మం. ఇస్తాను. ఏం ఇస్తారు? అతను ఒప్పుకుంటే ఇందునిచ్చి పెళ్లి చేస్తాను. నువ్వెంత రుద్దినా తైలం దండగ తప్ప కాళ్ళు రావమ్మా. దాతుపుష్టినిచ్చే ఆహారం పెంచితే ఏమైనా ప్రయోజనం ఉండొచ్చు. అంటే ఓ నాలుగు సున్నుండలు, ఓ లీటర్ బాదం పాలు, 5 కిలోల జీడిపప్పు శాంక్షన్ చేయించావనుకో, కష్టమైనా తింటా. అంతక్కర్లేదులేమ్మా, మా సింహాద్రి ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకుంటామంటే పంచగట్టి పరుగో పరుగు. ఏంట్రా, నోరు ఎక్కువ లేస్తుంది ఏంటి? ఆ సింహాద్రి గారి డాక్టరా? ఎగస్ట్రాలు చేస్తున్నావు ఏంట్రా? నొక్కాలా? జబ్బు డాక్టర్ జాయింట్ అయిపోయారేంటి? మోహిని, అక్కడ పంచుడు అయ్యర్ సింహాద్రి ఇలాంటి జబ్బుకి ఏదో వైద్యం చేస్తాట? చేని వద్దండి, వృధాసే, మా కాలు రావు. మా ఊళ్ళో అల్లిపురం అప్పరావుగడు కూడా ఇదే పోషణ అన్నమాట. మన అత్తిలి బెత్తం బిత్తర వైద్యంతో గంటలో ఏసి పరిగెత్తాడు. అది రే తలుపులు, వస్తున్నా వస్తున్నా. అది తగ్గిపోద్దులేమ్మా, తగ్గిపోద్దు. కాలు పైకెత్తమ్మా. అది ఏంటి బాసు, స్పర్శ తెలుస్తోందా? దురదైనా ఉండాలే. లేదు నాయన. ఏంటి దురద లేదా? అయితే మంత్రం చదవాల్సింది. చిన్నగంజాం పెద్దగంజాం చీరాల బాపట్ల నెల్లూరు చిన్నూరుపేట నరసరాపేట సత్రంపల్లి పీకా పీకా. ఇప్పుడు తెలిసిందా స్పర్శ? కాళ్ళల్లో స్పర్శ జ్ఞానం లేదు అంటే మోకాళ్ళల్లో బ్రేక్ పడి ఉంటుంది. అదే 2 అంగుళాల కింద పీకు. ఇప్పటికైనా తెలిసిందా? మరి ఆ కళ్ళలో నీళ్ళేంటమ్మా? నయం కానీ నా జబ్బు గురించి మీరు తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే గుండెలో నుంచి ఆనందం పెడల్మని తన్నుకొచ్చి కళ్ళలో నుంచి కారిపోతున్నాయి ఆనంద పాష్పాలు, ఆనంద పరవశం. అప్పా, అయితే దగ్గరకు వచ్చావు. అల్లిపురం అప్పారగాడు కూడా ముందు ఆనంద పాష్పాలు వచ్చాక కాళ్ళు వచ్చాయి. అయితే ఇంకా తెలియట్లేదా? ఎలా తెలుస్తుంది? అలవాటు పడ్డ తిండి దెబ్బల్ని బాగా డామినేట్ చేస్తున్నట్టుంది. రే తలుపులు, ఇవాళకి ఇది చాలు గానీ రేపు చూసుకుందాం. పదరా పద. ఆ
అవునరా తలుపులు ఇంకోసారి ట్రై చేస్తా బోలా ట్రై చేయించేందుకు సింహాద్రంటే సింహాద్రరా సింహాద్రంటే సింహాద్రే ఎట్లాంటి వాడైనా సరే గొడవ పడితే కలిపేస్తాడు ఎంత వాడైనా సరే ఎదిరించేస్తాడు ఏయ్ మై ఫ్రెండ్ సింహాద్రంటే సింహాద్రరా సింహాద్రరా సింహాద్రే వీడికి ఫుల్లుగా ఎక్కేసింది గెంటేంట్రా ఏయ్ రరే అగడే ఏంటి నన్ను బయట గెంటేస్తావు ఎవడైనా సరే ఛాలెంజ్ రా చిల్లర చిన్న క
చీకులు కావాలి నా సామి రంగ చీకులమ్మే చిన్నది కావాలి అరే చిన్నదమ్మే చీకులు కావాలి నా సామి రంగ చీకులమ్మే చిన్నది కావాలి